नंबर 78 लो 40 एकराल भूमि गौरवनीलु तोटा चंद्रशेखर बीआरएस पार्टी आंध्र प्रदेश राष्ट्र शाखा अध्यक्षुडु ए रकंगनैते सुकेश गुप्ता गारु विविध रकालैनटुवंटि व्यक्तुल दग्गर कोनुगोलु चेसिनरो अट्ले ఈ తోటా చంద్రశేఖర్ గారు అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లేదా వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఐఏఎస్ అధికారి గారు 40 ఎకరాల భూముల్ని వారు కొనుక్కోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి దగ్గరగా ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఈ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. సో తోటా చంద్రశేఖర్ గారి అప్పీల్ని కూడా సుకేష్ గుప్తా గారి అప్పీల్ లాగా మీరు భూమి అమ్ముకోవచ్చు అని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. Now the point is, Sukesh Gupta nammukommante Rangareddy Jilla Collector 8 ekarala kosam Supreme Court lo special leave petition dakal chesindu. Kani Tota Chandrasekhar garu nammukommanna 40 ekarala vishayamlo Gaurava Rangareddy Jilla Collector Amoy Kumar garu ee roju daaka Supreme Court lo appeal file chestaledu. Evaraithe aaropana chesaro variki 4000 kotlalo నాకు దాంట్లో 10% ఇచ్చి 90% వాళ్ళే తీసేసుకోమని చెప్పండి. అదే ఆ సర్వే నంబర్ వాళ్ళే తీసేసుకొని మొత్తం ఈ రోజుకి ఈ రోజు 90% వాళ్ళే తీసుకొని నాకు ఒక 10% ఇస్తే ఈ రోజు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. నిరాధారమైన ఆరోపణలు చేయటం, ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం ఇవి పొలిటికల్ పార్టీకి సహజం, రైట్? ఈరోజు కేసీఆర్ గారి సభ దేశంలోనే పూర్తి మీడియా అటెన్షన్ ఉంది. ఆ మీడియా అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక పెద్ద వ్యక్తుల మీద బురద చల్లాలి. బురద చల్లితే మన వైపు చూస్తారు, అటెన్షన్ పెరిగిద్ది అన్న తప్పిస్తే, అది పొలిటికల్ గా చేసే ఆరోపణలు తప్పిస్తే దాంట్లో 1% కూడా ఆధారం లేదు. అవన్నీ నిరాధార ఆరోపణలు. ఎవరైనా సరే అది ప్రూవ్ చేస్తే 90% కాదు 90% వాళ్ళు తీసేసుకొని మాకు 10% ఇస్తే మేము చాలా చక్కగా ముందుకెళ్తాం.